హే వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో మిస్ నిఖిత ఈరోజు మనం వచ్చేసాము వడ్డేపల్లి రోడ్ హైదరాబాద్లో ఉన్న నైన్ టూ ట్రిపుల్ నైన్ స్మార్ట్ స్టోర్ సో ఈ స్టోర్ యొక్క నేమ్ చూడగానే మీకు కదా వీళ్ళ దగ్గర మనకి ఏ ప్రోడక్ట్ అయినా కూడా నైన్ రూపీస్ నుంచి అండర్ ట్రిపుల్ నైన్ రూపీస్లోనే ఉంటుంది సో వీళ్ళ దగ్గర మనకి లివింగ్ రూమ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ హౌస్ కీపింగ్ ప్రోడక్ట్స్ హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ కిచెన్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ వాష్రూమ్ ఏరియాకి సంబంధించిన ప్రోడక్ట్స్ అండ్ కొన్ని టాయ్స్ డెకరేటివ్ ప్రోడక్ట్స్ అలాగే లైటింగ్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ డిఫరెంట్ కేటగిరీస్ లో మనకి అవైలబుల్ ఉన్నాయి కానీ ఈ రోజు వీడియోలో అయితే మనం ఎక్స్క్లూజివ్ గా ఫ్యాన్సీస్ అనేది చూపిస్తున్నాము సో మీరు డైరెక్ట్ గా స్టోర్ విజిట్ అయి పర్చేస్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఆల్ ఇండియా వైడ్ గా మనకి సింగిల్ ప్రోడక్ట్ కొరియర్ చేశారు సో వీళ్ళకి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్ అండ్ గూగుల్ మ్యాప్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను అండ్ వీడియోకి వెళ్లే ముందు ఫస్ట్ మన వీడియోని లైక్ చేయండి మీట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ అకౌంట్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ డిస్కౌంటెడ్ వీడియోస్ ని మీరు మిస్ అవకుండా ఉంటారు అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయినట్టు నా అప్డేట్స్ అని మీరు తెలుసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ హ్యాండింగ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది సో ఇంకెంత డీలే లెట్స్ గెటింగ్ వీడియో నాకు స్టార్టింగ్ వచ్చేసి మనం అండర్ ఫిఫ్టీ ప్రోడక్ట్స్ చూస్తున్నామండి సో మనం డైలీ యూజ్ చేసే కోమ్స్ కానివ్వండి సైడ్ పిన్స్ రబ్బర్ బ్యాండ్స్ క్లచెస్ అండ్ పిల్లలకి యూజ్ చేసే క్లచెస్ అండ్ రబ్బర్ బ్యాండ్స్ అలాగే మనం కొంచెం పెద్ద సైజులో ఉన్న బనానా క్లిప్స్ కానివ్వండి టిక్ టాక్స్ కానివ్వండి క్లచెస్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ చూస్తున్నాము ఇవన్నీ కూడా మనకి అండర్ ఫిఫ్టీ రూపీస్లో ఉంటాయి అండ్ ఇంకా ఈ కోమ్స్ అయితే ఫైవ్ టు టెన్ రూపీస్లో ఉంటాయి ఇక్కడ వచ్చేసి మనకి డిస్పెన్సర్స్ చూస్తున్నాము స్టేజ్ చూస్తున్నాము అండ్ సిలికాన్ గ్రిపర్స్ చూస్తున్నాము స్పూన్స్ అండ్ ఇంకా పీలర్స్ ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కిచెన్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా చూస్తున్నాము విత్ లిప్స్టిక్స్ అండ్ కాస్మెటిక్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ మనకి అండర్ ఫిఫ్టీ రూపీస్ లో వస్తాయి అలాగే మనం కేక్ బేకింగ్ లో యూస్ డిఫరెంట్ కెపాసిటీ అండ్ డిఫరెంట్ ప్రైస్ రేంజ్ లో ఉంటాయి మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ వీడియో చూపిస్తున్నాం కదా సో సింగిల్ లేర్ కాని డబుల్ లేయర్ అండ్ సిక్స్ ఎక్స్ టువెల్ ఎక్స్ ఫోర్ ఎక్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట దాంట్లో ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ప్రెసెంట్ ఒకటి చూపిస్తున్నారు సెవెన్ ఎక్ కెపాసిటీ చూపిస్తున్నారు సో ఫ్రై చేసుకోవచ్చు బాయిల్ చేసుకోవచ్చు అన్నమాట ఓకే ఎంత పడుతుందండి ప్రైస్ ఇది త్రీ సిక్స్టీ నైన్ ఓకే త్రీ సిక్స్టీ నైన్ రూపీస్లో పడుతుంది బట్ మనకి ఇక్కడ ప్రజెంట్గా సైజ్ ప్రకారం చూసుకున్నట్లయితే టూ నైన్ నైన్ రూపీస్లో స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కెటెల్ చూస్తున్నాం అండి జనరల్గా మన అందరూ తెలిసింది ఈ నార్మల్ కెటెల్ వచ్చేసి బట్ ఇక్కడ వీళ్ళ దగ్గర ఫ్యాన్సీ కెటెల్ ఒకటి ఉందన్నమాట సో ఫోల్డబుల్ మనకి ఇది సో ఇది వచ్చేసి ఆన్లైన్లో మనకి అరౌండ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ రేంజ్లో ఉంది బట్ వీళ్ళ దగ్గర మనకు వచ్చేసి ఫోర్ నైన్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్లో ఉంది నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఇక్కడ స్మాల్ డాల్ఫిన్ మెసాజర్ ఉందన్నమాట సో ఇది ఒక ఫ్యాన్సీ ఐటమ్ అని చెప్పుకోవచ్చు నార్మల్గా మన వర్క్ స్ట్రెస్ అవుట్ అయినప్పుడు అనే టైంలో మనకి ఎక్కువ యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ప్రైస్ వచ్చేసి మనకు వన్ నైన్టీన్ రూపీస్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మినీ వ్యాక్యూమ్ క్లీనర్ ఉందండి నార్మల్గా మనం ఇంట్లో పెద్ద సైజ్ లో ఉంటుంది కదా అది కాకుండా నీట్గా క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది జస్ట్ మనకి నైన్ నైన్ రూపీస్లో మాత్రమే ఉంది ఈ వీడియోలో మనం వచ్చేసి ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్స్ మాత్రమే చూస్తున్నాం అండి ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇది పోర్టబుల్ ఎయిర్ పంప్ ఉంది జనరల్గా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ ఫ్రెండ్స్ ఒకటి చూపండి ఒకసారి యా ఇలా వస్తుంది సో ఇది వచ్చేసి ఎంత పడుతుందండి ప్రైస్ ట్వెల్వ్ ఫార్టీ నైన్ ట్వెల్వ్ రూపీస్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి మనం కిచెన్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ బాక్సెస్ అండి క్యాండీ బాక్స్ మీకు అందరు ఇది అండ్ అలానే మనం చూసుకున్నట్లయితే మసాలా కానివ్వండి ఇంకా వేరే ఏమైనా ప్లేస్ చేసుకోవడానికి రకరకాల బాక్సెస్ ఉన్నాయి దాంట్లో కూడా ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంది కదా మనకి హ్యాంగింగ్ మసాలా బాక్స్ అండి దీంట్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ బాక్సెస్ అనేవి వస్తున్నాయి సో ఇది ఎంత పడుతుంది అండి ప్రైస్ ఇది వన్ వన్ దీని స్పెషాలిటీ ఏంటంటే మన పైన హూక్స్ ఇస్తారు సో టూ నట్ బోల్స్ ఫిక్స్ చేసేసుకొని మనం హ్యాంగ్ చేసుకోవచ్చు ఇలా వన్ నైన్ నైన్ రూపీస్లోనే అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి క్రాకరీ ఐటమ్ లోనే చూసుకున్నట్లయితే ఫ్యాన్సీ ఐటమ్ ఒకటి ఉందండి మనకి నైఫ్స్ కానివ్వండి ఫోక్స్ కానివ్వండి అన్ని మనకి హ్యాంగ్ చేసుకోవడానికి విత్ నైఫ్స్ దాంతోపాటు హోల్డర్ కూడా అవైలబుల్ ఉంది దాని పక్కన ఇక్కడ చూసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్ స్పూన్స్తో పాటు మనకి ఇక్కడ ఇంకొక హోల్డర్ ఉంది వీళ్ళ మనకి ఎక్స్క్లూజివ్ ఏ కాకుండా మినిమమ్ బేసిక్ ప్రతి ఒక్కరికి ఎవ్రీడే అవసరం వచ్చే ప్రోడక్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు చూడొచ్చు ఇక్కడ మసాజర్ ఒకప్పుడు చాలామంది యూజ్ చేసేవాళ్ళు కూడా సో ఈ ప్రోడక్ట్ కూడా వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు మనం అలానే ఈ బేసిక్ బేసిక్ ఐటమ్స్ కూడా అన్నీ ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి మాస్టర్ షెఫ్ వాళ్ళు యూజ్ చేస్తారు కదండి అలాంటి ఒక కాంబో సెట్ ఉందన్నమాట దీంట్లో మీరు చూసినట్లయితే ఒక నైఫ్ వస్తుంది పీలర్ వస్తుంది చిన్న స్మాల్ నైఫ్ వస్తుంది నార్మల్గా మీట్ కట్ చేయడానికి నైఫ్ యూజ్ చేస్తారు కదా సో ఆ నైఫ్ కూడా ఉంది ఈ కాంబో ప్యాక్ వచ్చేసి ప్రైస్ ఎంత పడుతుంది త్రీ ఫార్టీ నైన్ త్రీ రూపీస్కి రిటైల్ అవుతుంది నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనం ఇక్కడ కార్నర్ షెల్ఫ్ చూస్తున్నాం అండి ఈ షెల్ఫ్ వచ్చేసి పోర్టబుల్ మనకి నార్మల్గా ఇంట్లో కానివ్వండి బాత్రూంలో ఎక్కడైనా యూస్ చేయొచ్చు ఇప్పుడు స్టిక్కర్ చూస్తున్నారు కదా వచ్చేసి మనకి వెనకాల హూక్ సిస్టమ్ అన్నమాట మీరు లేదు అలా కాదు నాకు నట్ బోల్స్ కావాలనుకుంటే ఆ ఫెసిలిటీ కూడా ఉంది మనకి సో మీరు ఎక్కువ హెవీ వెయిట్ ఏమైనా పెట్టినట్లయితే అది కూడా యూస్ చేయొచ్చు ఈ ప్రైస్ ఎంత పడుతుంది వన్ నైన్టీ వన్ నైన్ నైన్ రూపీస్లో రిటైల్ అవుతుంది ఇది కూడా వీళ్ళ దగ్గర మనకి డెకరేటివ్ ఐటమ్ కూడా ఉందండి ఇప్పుడు చూస్తున్నారు కదా చిన్న క్యూడ్ది ఇది వచ్చేసి ఫిఫ్టీ నైన్ రూపీస్లోనే అవైలబుల్ ఉంది అదే మనం ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో అయితే కొంచెం ఎక్కువ ఉండొచ్చు బట్ వీళ్ళ దగ్గర ఓన్లీ ఫిఫ్టీ నైన్ రూపీస్లో రిటైర్ చేస్తున్నారు అదే ఫిఫ్టీ నైన్ రేంజ్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రోడక్ట్ కూడా ఉందండి మనకి కీ హోల్డర్ సో ఇలా అంటే ప్యాక్ ఆఫ్ త్రీ వస్తుంది మీరు ఇమేజ్ చూస్తున్నారు కదా అందుకే ఓపెన్ చేయట్లేదు నార్మల్గా మనం చిన్న చిన్న కీస్ ఏమైనా హ్యాంగ్ చేసుకోవాలంటే యూజ్ చేయొచ్చు అలానే ఈ ప్రోడక్ట్ చూసుకున్నట్లయితే మనకి ఫ్యాన్సీ గ్లాస్ అండి ఇది పోర్టబుల్ గ్లాస్ అన్నమాట ఇది ఓపెన్ చేయొచ్చు మనకి ఇలా చాలా ఓపెన్ చేసినట్లయితే గ్లాస్ అవుతుంది నార్మల్ టీ కానివ్వండి వాటర్ కానివ్వండి ఇలా బేసిక్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి జస్ట్ థర్టీ నైన్ రూపీస్ నుండి రిటైల్ చేస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మరొక ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్ అండి ఇది వచ్చేసి మనకి ఫోల్డింగ్ వాటర్ బాటిల్ జనరల్గా ప్లాస్టిక్ కానీ మెటల్ కానీ ఉంటుంది కదా ఇది వచ్చేసి మనకి సిలికాన్లో ఉంటుంది ఇలా చూస్తున్నారు కదా ఇలా ఫోల్డ్ అవుతుందన్నమాట ఇది ఒకసారి ఓపెన్ చేయండి అది ఓపెన్ చేసినది ఇది ఓపెన్ అవుతుంది సో ఈజీ టు క్యారీ అన్నమాట ఇది ఎంత పడుతుంది ప్రైస్ టూ ఫార్టీ నైన్ టూ ఫార్టీ నైన్ రూపీస్కి రిటర్న్ అవుతుంది ఫ్యాన్సీ సో బాక్స్ చూస్తున్నామండి నార్మల్గా మనం బయట ఎక్కడ దొరుకుతుంది ఇది వచ్చేసి ఫ్యాన్సీ అనమాట దీనికి మనకి ఏంటంటే వాల్కి మనం స్టిక్ చేసుకోవచ్చు ఇలా సో దీనికి స్టిక్కర్ ఉంటుంది అనమాట అలా ఓపెన్ చేసేసుకొని అలా అలా ఫిక్స్ చేసి మనం ఫిక్స్ చేసుకోవచ్చు అన్నమాట దీంట్లోనే ఇంకోటి అంటే టూ సెక్షన్స్ వస్తుంది పైన సెక్షన్ సపరేట్ వస్తుంది మనకి నార్మల్ సోప్ యూజ్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది డ్రైన్ అవుతుంది కదా ఆ వాటర్ పార్ట్ అనేది కిందికి వెళ్ళిపోతుంది అన్నమాట సో ఇలా సపరేట్ అయిపోతుంది ఈ ప్రైజ్ ఎంత పడుతుంది మనకి ఫార్టీ నైన్ రూపీస్ మాత్రంలోనే ఉంది మనకి ఈ ప్రోడక్ట్ వచ్చేసి నెక్స్ట్ అదే ఫ్యాన్సీ ప్రోడక్ట్లో చూసుకున్నట్లయితే లీఫ్ సోప్ బాక్స్ ఉందండి మనకి ఇది చూస్తున్నారు కదా షేప్ వచ్చేసి అండ్ కింద మనకి దీని స్పెషాలిటీ ఏంటంటే వ్యాక్యూమ్ కూడా ఉంటుంది నార్మల్ వాటర్ ఏరియాలో మనకి ఏంటంటే పెట్టినట్లయితే గ్రిప్ అనేది చాలా గట్టిగా ఉంటుంది ప్రైజ్ ఎంత పడుతుంది అండి ఇది ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నైన్ రూపీస్లోనే ఉంది ఇది కూడా ఇక్కడ మనకి మరొక ఫ్యాన్సీ ఐటమ్ ఉందండి చూస్తున్నారా ఏంటనేది నార్మల్ చైల్డ్ సేఫ్టీ లాక్ అన్నమాట ఇది చైన్ జస్ట్ ఇది కూడా మనకు ఓన్లీ వన్ ట్వంటీ నైన్ రూపీస్లోనే రిటైల్ అవుతుంది నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి కిచెన్ యుటెన్సిల్స్ ఆర్గనైజర్ అండి నార్మల్గా మనకి ఇంట్లో ఆర్గనైజర్ అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంది కదా సో దాంట్లో మల్టిపుల్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ వీళ్ళు అవైలబుల్ ఉన్నాయి ఒకటి చూద్దాం స్పెసిఫిక్గా ఇక్కడ చూడొచ్చు మీరు దీన్ని నీట్గా అర్థమవుతుంది ఏంటనేది నార్మల్గా మన ఇంట్లో యూటెన్సిల్స్ ఈజీగా ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం కదా ఓపెన్ కిచెన్ అయితే స్పెసిఫిక్గా దాంట్లో ఆర్గనైజర్ మనకు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది దీంట్లో మనకి కింద అనేది మన సపరేట్ షెల్ఫ్ ఉంటుంది పైన కూడా మనకు ర్యాక్స్ పెట్టుకోవచ్చు సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఎలా ఉంటుందని చెప్పేసి ఇది ఎంత పడుతుందండి ప్రైస్ ఫోర్ నైన్టీన్ ఫోర్ నైన్టీన్ రూపీస్లో మాత్రమే మనకి అవైలబుల్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లాస్ అండ్ ఫైబర్లో అండి అన్బ్రేకబుల్ ఇవన్నీ వచ్చేసి దీంట్లో ఫైబర్లో చూసుకున్నట్లయితే జగ్ విత్ గ్లాస్ అవైలబుల్ ఉంది వితౌట్ హ్యాండిల్ ఇది దాంట్లోనే హ్యాండిల్ చూసుకున్నట్లయితే మనకి గ్లాస్లో హ్యాండిల్ మోడల్ ఉంది దీంతో పాటు విత్ సిక్స్ గ్లాసెస్ వస్తాయి ఈ ప్రైస్ ఎంత పడుతుంది అండి టూ ఫార్టీ నైన్ రూపీస్లో ఉంది ఇదే మనకి నార్మల్ మనకి హ్యాండిల్ అవసరం లేదు అనుకున్నట్లయితే మాత్రం ఇలా ఒక మోడల్ ఉంది వన్ నైన్ నైన్ రూపీస్లోనే మాత్రమే ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి వీళ్ళ దగ్గర వచ్చేసి స్పైస్ ర్యాక్స్ ఉన్నాయండి దాంట్లోనే మనకి లెవెల్స్ అండ్ సైజెస్ బట్టి ఉన్నాయి దీంట్లో మనకి చూడవచ్చు మీరు ఇక్కడ వీడియోలో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అండ్ అకార్డింగ్లీ దాన్ని బట్టి ప్రైజెస్ అనేవి ఉంటాయి ఇప్పుడు చూస్తున్న వచ్చేసి మనకి సిక్స్టీన్ పీస్ కెపాసిటీ అండి సో ఇది వచ్చేసి మనకి చూడొచ్చు ఇలా ఉంటుంది సో స్పైసెస్ ఎక్కువ అన్నప్పుడు ఒకటే దగ్గర ఆర్గనైజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇది యూజ్ అవుతుంది అలానే మనకి సిక్స్ పీస్లో ఉంది ఎయిట్ పీస్లో ఉంది ట్వెల్వ్ పీస్లో ఉంది అండ్ ఇది వచ్చేసి సిక్స్టీన్ పీస్లో కూడా అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వీళ్ళ దగ్గర వచ్చేసి పోర్టబుల్లోనే మనకి స్టూల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇది ఓపెన్ తర్వాత ఇలా అవుతుంది మీకు దగ్గర నుంచి ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది దీంట్లోనే మనకి మల్టిపుల్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి మనకి ఈచ్ ప్రైస్ టూ ఫార్టీ టూ ఫార్టీ నైన్ రూపీస్లో అవైలబుల్ ఉంది ఫ్యాన్స్ ఐటమ్ అండి ఎక్స్క్లూజివ్ ఫ్యాన్సీ ఐటమ్ చెప్పుకోవచ్చు ఇది వచ్చేసి ప్లానట్ హ్యూమిడిఫైయర్ అండి దీంట్లో మనకి శానిటైజర్ కానివ్వండి పర్ఫ్యూమ్ కానివ్వండి ఏదైనా పెట్టేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం మనకి నైట్ ల్యాంప్ లా కూడా వర్క్ చేస్తుంది ఇది ఒకసారి మీకు లైట్స్ ఆఫ్ చేసి ఎలా ఉంటుందని చూపిస్తాను సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనేది మనకు టూ ఇన్ వన్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు అండి ఒకటి ఫ్రాగ్రెన్స్ అలా మనకు బయటకు వస్తుంది అట్ ద సేమ్ టైం మనకి లుక్ కూడా చాలా బాగుంటుంది ఈ ప్రైస్ ఎంత పడుతుందండి అండి ఫార్టీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అలా అవుతుంది మనకు దీంట్లో త్రీ కలర్స్ అనేది వస్తుంది మరొక ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్ అండి ఇది అయితే చాలా యూజ్ అవుతుంది చూడండి మనకు వాటర్ ఫిల్ చేయగానే మనకి లైట్స్ అనే ఇలా అవుతుంది అనమాట ఇది ఎంత పడుతుంది ఫ్యాన్సీ ఐటమ్ ప్రైస్ ఎంత పడుతుంది వన్ ఫార్టీ నైన్ రూపీస్లో డీటెయిల్ అవుతుంది అలానే మనకి వీళ్ళ దగ్గర ల్యాంప్స్ అండ్ లైట్ సెక్షన్లో చూసిన చాలా హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయి అన్నమాట సో ఇది ఒక ల్యాంప్ ఉంది మనకి సో మీకు లైట్స్ ఆఫ్ చేసేందుకు చూపిస్తున్నా అంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది యా నైన్టీ సో ఇది కూడా నైన్టీ నైన్ రూపీస్లో ఉన్నాయా అండి ఓకే ఇది ఎంత పడుతుంది మనకి ఈ ప్రైస్ ఎంత పడుతుంది ఓకే ఫిఫ్టీన్ రూపీస్ అండ్ ట్వంటీ రూపీస్ లో మనకి అవైలబుల్ ఉంది దీంట్లో మల్టిపుల్ కలర్స్ కూడా మనకి బ్లింక్ ఉంటాయి ఇలా అలానే హిమిడిఫై లో చూస్తున్నట్లయితే మనకి ఇలా బల్బ్ మోడల్ లో కూడా అవైలబుల్ ఉందండి ఇది కూడా మనకి జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ లోనే అవైలబుల్ ఉంది అలానే చూస్తున్నట్లయితే లైట్ సెక్షన్ లో చాలా హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర మీరు చూడొచ్చు ఇక్కడ కిచెన్ ప్రొడక్ట్స్ లో మనకి స్టీల్ న్యూట్రిల్స్ అనేది ఉందండి దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ మీరు చూడొచ్చు ఇవచ్చి ప్రైజెస్ వచ్చేసి మనకి ఈ షేప్ అండ్ సైజ్ దీని మెటీరియల్ దీన్ని బట్టి ప్రైస్ ప్రైజ్ వేరీ అవుతూ ఉంటుంది నైన్టీ నైన్ రూపీస్ నుంచి మనకి ప్రోడక్ట్స్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ అలానే వీళ్ళ దగ్గర అల్యూమినియం ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయండి మంది ఇప్పటికీ అల్యూమినియం కూడా వాడతారు కదా సో వాళ్ళ కోసం ఈ ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర మనకు వచ్చేసి హ్యాంగర్స్ కూడా ఉన్నాయండి మీరు ఫస్ట్ ఇక్కడ ప్లాస్టిక్ చూసినట్లయితే ట్వంటీ నైన్ రూపీస్కి సింగిల్ పీస్ అయినా అవైలబుల్ ఉంటుంది ట్వంటీ నైన్ థర్టీ నైన్ అలా ప్రైస్ రేంజ్ అవుతూ ఉంటుంది అలానే మనకి నైన్టీ నైన్లో స్టీల్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట స్టీల్ మెటీరియల్లోనే మనకి హ్యాంగర్స్ ఉంటాయి సో ఇలా ప్లాస్టిక్లో అంటే ప్లాస్టిక్లో కూడా ఉంటాయి హ్యాంగర్స్ చూసుకున్నట్లయితే మనకి ఫ్యాన్సీలో కూడా ఒక ప్రోడక్ట్ అనే ఉందండి సో ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు మనకు కంప్లీట్గా సో చిన్న చిన్న ఏమైనా క్లోత్స్ ఉన్నట్లయితే అవన్నీ మనకి దీనిలో ప్లేస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ నైన్ రూపీస్లో మాత్రమే అవైలబుల్ ఉంది మార్కెట్లో ఈ ప్రైస్ వచ్చేసి కొంచెం ఎక్కువగా ఉంది సో గైస్ ఇది ఈ రోజు మన వీడియో ఈ వీడియో మీకు అనుకుంటున్నాను అండ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హలో మిస్ నికిత మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను